శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న నవదనం ధ్యాయ సర్వ విజ్ఞ ఓం శ్రీ గురుప్యో నమ నమస్తేనండి నేను మీ రామ్ కృష్ణ నిహాన్ యాస్ట్రో న్యూమరాలజిస్ట్ని దీంట్లో ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో వారికి ఏ విధంగా ఉంటుంది ఫిబ్రవరి మాసం నుండే తులారాశి వారికి అదృష్టం అనేది కూడా వారికి కలగబోతుంది చాలా సంవత్సరాల తర్వాత అండి తులారాశి వారికి రెండు వేల ఇరవై రెండు అనేది కూడా ఒక అత్యద్భుతమైనటువంటి మాసంగా మనం చెప్పుకోవచ్చు ఫిబ్రవరి మాసం అనేది కూడా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరాన్ని మొత్తం కనుక మనం కూడినట్టయితే ఆరో నంబర్ వస్తుంది శుక్రునికి సంబంధించినటువంటి సంఖ్య ఇప్పుడు తులారాశికి అధిపతి కూడా శుక్రుడే శుక్రుడు లగ్జరీ వ్యవహారాలు లగ్జరీగా ఉంటాడు ఎప్పుడు తన చేతిలో రూపాయి ఉన్నా కూడా వంద రూపాయలుగా ఉన్నట్టుగా లగ్జరీగా ఉంటారు అంటే లైఫ్ అంతా లై లాంగ్ లగ్జరీ పీపుల్ అని చెప్పుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే మరి మామూలుగా తులారాశిలో పుట్టినవారు మామూలు వ్యక్తులు ఏం కాదు మళ్ళీ తులారాశిలో జన్మించినటువంటి వారు ఇప్పుడు నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఉంది అది తులారాశి మరి చిత్తా నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఎవరండి సాక్షాత్తు ఆంజనేయ స్వామియే నక్షత్రంలో జన్మించి ఉన్నాడు ఇకపోతే స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు తులారాశి స్వాతి నక్షత్రంలో ఎవరు జన్మించారండి సాక్షాత్తు లక్ష్మీనారసింహస్వామి జన్మించినటువంటి నక్షత్రమే స్వాతి నక్షత్రం ఇకపోతే విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మనకు తులారాశి అవుతుంది ఈ విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి వాడు ఇంద్రుడు చాలామంది జన్మించారు ముక్కోటి దేవతలలో చాలామంది జన్మించవచ్చు కానీ మీకు ఆలోచన నిమిత్తం నేను చెప్తున్నాను అంటే ప్రపంచంలో తులారాశి వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు కానీ మనం ఒక వ్యక్తి పేరు చెప్తా హా ఇతను కూడా తులారాశిలో జన్మించాడని ఒక అవగాహన గురించి మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇకపోతే నక్షత్రం మూడు నాలుగు పాదాలు రారి అనే పేరుతో ఆ అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు వీళ్ళు పుట్టినటువంటి పిల్లలకి స్వాతి నక్షత్రం ఉందనుకోండి రు రే రో త అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు అలాగా విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉన్నాయనుకోండి తి తు తే అనే మూడు అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు ఇక్కడ మనం గమనించినట్టయితే తులారాశి అత్యద్భుతమైనటువంటి రాశి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం గత చాలా సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్ వచ్చిందండి మీరు బాగుపడే టైం దగ్గరకు వచ్చిందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను దీంట్లో పనులన్నీ పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా చక్కగా జరుగుతాయి మనం ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో రోజుల నుండి ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి ఒక సొంతగా ఇల్లు నిర్మించుకోవాలి ఎందుకంటే ఈ రెండు రోజులలో ఉన్నదానికి సొంత ఇంటిలో ఉన్నదానికి చాలా తేడా ఉంటుందండి ఎందుకంటే మనది కాని ఇంట్లో మనం ఉంటే మనకు అది మనస్సు తృప్తిపరచదు అదే మన సొంత ఇల్లు కట్టుకున్నా కూడా ఎక్కడికైనా చెప్పినా కూడా ఎవరికైనా చెప్పినా కూడా మేము సొంత ఇల్లు కట్టుకున్నాం మాకు ఇందరు పిల్లలు ఇలా ఉంటున్నామని కూడా మనం చెప్పుకోవడానికి బాగుంటుంది అదే మీరు ఎక్కడ ఉంటున్నారు అంటే హైదరాబాద్లో ఉంటున్నాను మరి హైదరాబాద్లో ఉంటే మరి సొంత ఇల్లు మరి రెండు హౌజా అంటే సొంత ఇల్లు అంటే అది ఒక డిగ్నిటీగా ఫీల్ అయిపోతారు అదే రెంట్ హౌజ్ అనగానే పక్కన ఉన్నవాడికి అంత రెంట్ అవుట్ రెంట్ హౌజ్ అయితే ఉన్నది అంటే సొంత ఇల్లు కూడా లేదంట అని అనుకుంటారు ఆ వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ తులారాశి వారికి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మరి ఈ ఫిబ్రవరి మాసంలో ఈ సంవత్సరం కాలం అంతా కూడా సొంత గృహ నిర్మాణానికి అనుకూలత అనేది కూడా ఎక్కువగా ఉంటుందండి ఇకపోతే వ్యాపారస్తులకు ఇప్పుడు మనకు గత నాలుగు సంవత్సరాల నుండి వ్యాపారాలు అయితే మొత్తం డౌన్ఫాల్లోనే ఉన్నాయి మీకు తెలుసు అందరికీ తెలుసు ప్రపంచానికి తెలిసిన విషయమే వ్యాపారాలు జరగక చాలా నష్టపోయినటువంటి సంఘటనలు కూడా చూసాం ఇకపోతే ఇక్కడ మనకు వికారీనామ సంవత్సరం నుండి ఈ శార్వరి నామ సంవత్సరం ప్లవనామ సంవత్సరం ఈ మూడు సంవత్సరాలు కూడా చాలా ఇబ్బంది పడ్డాం కానీ ఈ శుభకృత నామ సంవత్సరంలో తులారాశి వారికి అత్యున్నతమైనటువంటి హోదా ఉన్నత అయినటువంటి ఉద్యోగాలు ఆర్థిక ధన సంపాదన ఇవి కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నేను తులారాశి వారికి ఒకటే చెప్తున్నానండి మీ పేరును ఒక్కసారి యాస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా సరి చేసుకోండి నేను చెప్తున్నానండి సంఖ్యలకు గొప్పతనం ఉంది అలాగే గ్రహాలకు గొప్పతనం ఉంటుంది గ్రహాలు సరిగా ఉన్నా కూడా సంఖ్యా ప్రభావం వలన నష్టపోతూ ఉంటారు మనం కొంతమంది పందుల దగ్గరికి వెళ్తాం తులారాశి నీకేంటి ఈరోజు చాలా బాగుంటుంది ఈ సంవత్సరం నుండి బాగుంటుందని వాళ్ళు చెప్తారు కానీ ఆ సంవత్సరాలు అలాగే గడుస్తూ పోతాయి మనలో డెవలప్మెంట్ అనేది ఉండదు ఎందుకని ఉండదంటే మన పేరు సరైన సంఖ్యాపరంలోకి మార్చుకోవాల్సిందే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లుగా భారం అవుతాయి మనం ఏ చేయి కూడా సపోర్ట్ చేయకపోతే ఆ చప్పట్లు మోగవండి కాబట్టి ఒక మనం ఏదైనా కూడా ఏ పని చేసినా కూడా మనం స్పందించాలి అటు ఇతరులు స్పందిస్తేనే ఆ పని విజయవంతం అవుతాయి ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుందాం అనుకుంటాను కట్టించే వాళ్ళు ఉండాలండి మీరు కట్టేవాళ్ళు ఉంటే నేను కట్టించుకునే వాళ్ళు ఉంటే ఆ ఇల్లు కట్టుకోగలుగుతాం లేదంటే కష్టం నేను అదే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నానండి అంటే మీరు సపోర్ట్ అనేది రెండు వైపు నుండి ఉండాలి ఇప్పుడు ఒక ఆస్ట్రాలజీ ద్వారా ప్రయోజనం ఉంటుందని మాత్రం అనుకోకండి న్యూమరాలజీ కూడా గొప్పదండి నేను అందుకే చెప్తున్నాను ఏదైనా కూడా అన్ని పద్ధతుల ద్వారా చూస్తే పోయేది ఏముంది అనే నేను ఒక ఉద్దేశంతో అన్ని పద్ధతుల ద్వారా నేను ఒక కరెక్షన్ అనేది ఇస్తున్నాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రణాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ యాస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తారపత్ర గ్రంథాలు ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా చూస్తుంటారండి ఇంకా మనకు తిరిగి ఎక్కడ ఉండవు వస్తుందండి ఉండదండి నేను చెప్పేది అది తులారాశి వారికి ఈ సంవత్సరం వ్యాపారం చూడండి ఆర్థిక అభివృద్ధి చూడండి రుణ బాధల నుండి బయటపడిపోతారు మనస్సు ప్రశాంతత ఉంటుంది ఆరోగ్య సమస్యల నుండి బయటపడిపోతారు ఒకటి కాదు రెండు కాదు చాలా రకాల సమస్యల నుండి వీటి బయటపడతారు ఒకటి మీరు నమ్మితే నమ్మండి లేదంటే లేదు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేకుండా ఏది ఉండదు గుర్తుపెట్టుకోండి అయ్యో నా దగ్గర పరిష్కారం లేదే నా దగ్గర సమస్యలు ఉన్నాయని మాత్రం అనుకోకండి తప్పకుండా ఉంటుందండి మీరు ఎక్కడైనా ఏ సమస్యకైనా పరిష్కారం లేకుండా ఉండదండి నీ సమస్య కొంతమంది చేయకుండా పోతారు ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళేది మీకు దగ్గరుండి చేస్తారు వాళ్ళతో చెప్పిస్తారు చేయించుకుంటారు అన్ని విధాలుగా బాగుపడతారు ఒకటి మీరు నిజాయితీగా ఉండండి ధర్మం తప్పకండి ధర్మాన్ని రక్షించండి ఆ భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు నా మాటగా మీరు తీసుకోండి మంచి చేయండి పది మందికి మంచి చేయండి బాగుపడతారు పది మంది సలహాలు తీసుకొని ఇతరులకు బాగు చేయండి మీరు ఎవరిని నష్టపరచకండి అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ నువ్వు నష్టపోయావంటే నష్టపరచావు నేను నిన్న ఆ భగవంతుడు నష్టపరుస్తాడండి ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి ఏదో అంటారు వజ్రాన్ని వజ్రంతోనే పోయాలి మంచి మంచి కలం పట్టుకున్నవాడు కలంతోనే పోతాడు మంచితోనే మంచితోనే పోతుంది కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు వాడికి ద్వేషం కోపం అన్నీ ఉన్నటువంటి వాడు అలాగే వెళ్ళిపోతాడు సమాజంలో ఎక్కడా కరెక్ట్గా నిలబడలేడు ఎందుకంటే జీవితంలో మనం ఎన్నో చూస్తుంటాం ప్రతి ఒక్కరు బాగుపడాలని అనుకుంటారు కానీ ఆ బాగుపడంలో కొందరికి సాధ్యమవుతుంది కొందరికి సాధ్యం కాదు అని చెప్పేది కూడా తులారాశి వారికి ఈ సంవత్సరం అయితే మంచి ప్రయోజనం అయితే తప్పకుండా చేకూరుతుందండి ఈ ఫిబ్రవరి ఒకటో తారీఖు నుండి రెండో తారీఖు వరకు అష్టమంలో రాహు ఉన్నాడు ద్వితీయంలో కేతువు తృతీయంలో కుజుడు మరియు శుక్రుడు చతుర్థంలో శని రవి బుధుడు ఉన్నాడు పంచమంలో గురువు గ్రహ సంచారం అయితే కొనసాగిస్తున్నారు ఈ సంవత్సరంలో ఈ ఫిబ్రవరి మాసంలో అదేవిధంగా తృతీయంలో బుధుడు శుక్రుడు కుజుడు ఇది నాలుగు ఐదు ఆరు తేదీ మూడు నాలుగు ఐదు ఆరు తేదీలలో ఉంటాడు అదేవిధంగా చతుర్థంలో సేమ్ అండి మూడు నాలుగు ఐదు ఆరు చతుర్థంలో రవి శనులు గ్రహ సంచారం చేస్తున్నారు అదేవిధంగా ఏడో తారీఖు నుండి ఇరవై ఆరో తారీఖు వరకు కుజుడు శుక్రుడు మాత్రమే ఉంటాడు తృతీయంలో అదేవిధంగా చతుర్థంలో శని బుధుడు రవి ఏడు నుండి పన్నెండు వరకు అయిపోయింది ఇక పన్నెండు ఏడు నుండి పన్నె నాలుగో చతుర్థంలో అదేవిధంగా చతుర్థంలో పదమూడు అంటే పన్నెండులో శని బుధుడు రవి ఉన్నాడు ఇక్కడ ఏమవుతుందంటే రవి పంచమంలోకి వచ్చాడు అంటే పంచమంలోకి వస్తే రవితో పాటు కలిసి ఉంటాడండి రవి గురువుతో కలిసి ఉంటాడు మరి తులారాశి వారికి ఈ సంవత్సరం అయితే మంచి ప్రయోజనం అయితే తప్పకుండా ఉంటుందండి నేను చెప్తున్నాను ఒకసారి మీ యొక్క జాతక కుండలిని పరిశీలన చేసుకోండి మీ పేరు బలాన్ని సరి చేసుకోండి అంటే మనం చూసేది అన్ని పద్ధతుల ద్వారా న్యూమరాలజీ కమా ఆస్ట్రాలజీ కాబట్టి హస్తరేఖలు గోవలు తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ కూడా పరిశీలన చేస్తాం కాబట్టి ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం అంత సంవత్సరం మళ్ళీ ఎప్పుడు రాదండి నాకు తెలిసి దాదాపుగా ఆల్మోస్ట్ మీరు ఈ సంవత్సరంలోకి అడుగు పెట్టారు మీకు ఈ ఒక సంవత్సరం ఈ సంక్రాంతి పండుగ నుండి అసలు మీకు తిరుగులేని ఘన విజయం లభించబోతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినోభవంతో